శ్రీ గురు బ్యోనమః శుభం బియాతం. కన్యారాశి వారికి జూన్ మాసం మొదటి 15 రోజులు ఈ విధంగా ఉంటుంది. కన్యారాశికి వచ్చినప్పుడంటే కన్యారాశిలో ద్వితీయంలో గురుడు కనబడుతున్నాడు, అదేవిధంగా మనకు చతుర్థంలోని శని కనబడుతున్నాడు, పంచమంలో కేతు ప్లస్ కూజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనకు కన్యారాశి రాజ్యంలో శుక్రుడు కనిపిస్తున్నాడు, అదేవిధంగా భాగ్యంలో రవి కనిపిస్తున్నాడు. సో భాగ్యంలో రవి ఉన్నాడు కాబట్టి మీకు బాగుండడం, మీ చదువు విద్యలో అనుకున్న స్థాయికి తీసుకురావడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అవడం, ర్యాంకింగ్లో మంచి మార్కులు రావడం, మంచి అనుకున్న సీట్లు రావడం, అది విద్యార్థుల విషయానికి వచ్చిన రావడం. తర్వాత వ్యాపార వ్యవహారంలో డీల్స్ ఏదైతే చేస్తున్నారో అది అది మధ్యస్థితిలో అయిపోయిన వాడికి ఆ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్గా లేకపోతే కొంత యాక్టింగ్ దాంట్లో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో మొట్టమొదటిగా యాక్టింగ్ చేసే ఫిల్మ్ రిలీజ్ అయ్యే వాళ్ళకి మాత్రం సక్సెస్ఫుల్ కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇవి రాజ్యంలో రచుకుని ఉన్నారు కాబట్టి ఏదైతే భోగంతో కూడిన అద్భుతమైన స్థాయి తీసుకురావడానికి కారణం ఎవడవుతారంటే అక్కడ శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు, లగ్నానికి ఇవ్వడం రాజ్యోగాలకు రాజ్యంలో ఉండడం అదొక విశేషం ఉంటుంది కాబట్టి కన్యారాశి వారికి ఒక రకంగా చెప్పడం ఆర్థిక బలం బ్రహ్మాండం పెరుగుతుంది. దానికి తోడుగా అర్ధాశించింది ఉంది కాబట్టి 100 రూపాయలకి వస్తే అక్కడ 10 రూపాయలు పోయేటట్టు అనమాట, వచ్చి పోయేటట్టు అంటే రాకుండా పోవడం అనమాట. సో కన్యారాశి వారికి ఈ జూన్ 15 రోజులు మొట్టమొదటి 15 రోజులు చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల కోసం చేసే దాంట్లో కొంత మాట వరకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. భయపడక్కలేదు, 15 తర్వాత వచ్చే యుగంలో మంచి ఆ రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ కోసం చేసే తాపత్రయపడి చేసే వ్యవహారంలో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. అందులో ఒక లాభాలే కాకుండా ధన ఆదాయం కూడా కనబడే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్, స్టీలు, సిమెంటు, ఐరన్ వర్క్స్ చేసేవాళ్ళకి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఆదాయం బాగా కనబడుతుంది. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటున్న శని అర్ధాశం శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంతవరకు ఎన్ని జరిగినా ఒక అసంతృప్తి మాత్రం వీడికి ఉంటుంది కాబట్టి దాన్ని బయటపడడానికి వీలైతే అవకాశాన్ని బట్టి విష్ణు సహస్రనామం అనేది పారాయణం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే విష్ణు సహస్రనామం చూసి జరిగినా వినినా దానివల్ల కూడా రోజుకోసారి విన్నా కూడా చక్కగా కొంతవరకు ప్రశాంతమైన ఈ సంకటం అనేది లేకుండా అర్ధాశం శని ప్రభావం పడకుండా ప్రశాంతమైన జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.